హాయ్ అండి వెల్కమ్ టు కిరణ్ మై హోమ్ కుకింగ్ ఈరోజు నేను మీ అందరికీ బగారా రైస్ అనేది ఇంట్లోనే ఎంత చక్కగా చేసుకోవచ్చో అలాగే ఎంత ఈజీగా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా కావాల్సినవి ఆనియన్స్ అట్లాగే టమాటో జింజర్ గార్లిక్ పేస్ట్ అట్లాగే కొత్తిమీర పుదీనా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి దానిలో ఒక ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ అట్లాగే ఒక త్రీ స్పూన్స్ వరకు గీ అనేది వేసుకోవాలి గీ అనేది వేసుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దానిలో మనం లవంగాలు ఒక ఐదు ఆరు లవంగాలు అట్లాగే చెక్క కొంచెం మరాఠీ ముగ్గ అలాగే బిర్యానీ పువ్వు కొంచెం షాజీరా అనేది వేసుకొని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్లో వీటిని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీ పువ్వు అలాగే ఒక నాలుగైదు యాలకులు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అట్లాగే టమాటో కూడా వేసుకొని కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని లాయిల్లో ఫ్రై అనేది చేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలు అనేది యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి మనం కొత్తిమీర పుదీనా అనేది వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనం అది ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి బగారా రైస్ అనేది అప్పటికప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోగల రైస్ అనేది ఉంటే అది బగారా రైస్ సో ఇది చాలా సింపుల్గా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో నేను ఒక వన్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అనేది యాడ్ చేస్తున్నానండి దీనివల్ల మనకి రైస్ అనేది మంచిగా టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి నేను బాస్మతి రైస్ అనేది తీసుకున్నానండి ఒక ఫైవ్ కప్స్ వరకు ఈ కప్తో వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అనేది తీసుకొని ఒక టూ అవర్స్ వరకు మనం నానబెట్టుకోవాలి నెక్స్ట్ దీనిలో ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా అంతా కూడా ఒకసారి మగ్గిన తర్వాత మిక్స్ చేసుకొని ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని తగినంత సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని వాటర్ అనేవి మరిగేదాకా మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ అనేది వేసుకొని వాటర్ అనేవి మరగనివ్వాలి వాటర్ అనేవి మరుగుతున్నప్పుడు కొంచెం జీడిపప్పు అనేది యాడ్ చేసుకొని మనం నానబెట్టుకున్న బియ్యం అనేది రైస్ అనేది దీనిలో యాడ్ చేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని మొత్తం అంతా యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి లైట్గా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు మూత పెట్టే ముందు ఒక టూ స్పూన్స్ గీ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మంచిగా ఫ్లేవర్ అనేది బాగుంటుంది మనకి బాస్మతి రైస్ అవడం వల్ల ఎక్కువ కలపకూడదండి ఎందుకంటే రైస్ అనేది విరిగిపోతుంది లైట్గా మనం సైడ్ నుంచి ఉడికిందో లేదో రైస్ అనేది చెక్ చేసుకోవాలి రైస్ అనేది హాఫ్ అనేది కుక్ అయిందండి మళ్ళీ మూత పెట్టేసి మనం ఒక టూ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి రైస్ అనేది హాఫ్ కుక్ అయిందండి ఇంకా టూ మినిట్స్ వరకు కుక్ అవ్వాలి అలాగే ఒకసారి మళ్ళీ రైస్ అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం చూశారు కదండి రైస్ అనేది కొంచెం లైట్గా కుక్ అవ్వాలి సో నేను దీని మీద ఒక వాటర్ బౌల్ అనేది పెడుతున్నాను దీనివల్ల రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూశారు కదండి రైస్ అనేది ఎంత పొడి పొడులాడుతూ ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో ఈజీ అయిన అలాగే టేస్టీ అయిన బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్